కంటి సమస్యలు ప్రత్యక్షంగా మనిషికే కాదు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం అని ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ప్రఖ్యాత సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ తాజాగా వెల్లడించింది నివారించడానికి వీలున్న అంధత్వ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజల ఉత్పాదకత కుంటుపడుతున్నదని దీంతో ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 2.24 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు తేలింది ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ఓ నివేదికలో వెల్లడించింది దేశంలో దాదాపు 7 కోట్ల మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పింది ప్రజల్లో నివారించగల అంధత్వ సమస్యలను గుర్తించి ట్రీట్మెంట్ అందించడంలో ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించింది అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 5 ఏళ్ల క్రితమే గుర్తించారు కంటి వెలుగు పేరిట బృహత్తర మిషన్కు అంకురార్పణ చేశారు అంధత్వ రహిత తెలంగాణకు బాటలు వేశారు తద్వారా పౌరుల కంటి సమస్యలకు చెక్ పెట్టి వారి ఉత్పాదకత శక్తిని పెంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నారు నివారించడానికి వీలున్న కంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో 2018 ఆగస్టు 15న ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా తొలి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 44 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసింది 2023 జనవరి 18న ప్రారంభించిన రెండో విడతలో 1.6 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చింది రెండు విడతల్లో లక్షలాది మందికి ఆపరేషన్లు చేసింది దేశంలో ప్రజలందరికీ మూకుమ్మడిగా ఒక ఉద్యమంలా కంటి పరీక్షలు నిర్వహించడం తెలంగాణలోనే మొదలైంది ఇలాంటి కార్యక్రమాల్లో కంటి వెలుగు పథకమే మొదటిది ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబ్బురపడి ఢిల్లీలో కంటి వెలుగును నిర్వహిస్తామని ప్రకటించారు